हाई फ्रेंड्स वेलकम टू वनी वंटिल्लू मन पप्पु चक्केडील एला तैयार चेसुकोवालो चूद्दाम मन ई विधंगा चेसुकुंटे चाला तक्कुव समयंलो टेस्टीगा ईजीगा तैयार चेसुकोवच्चु पिल्ललैना पेद्दाळ्ळैना तिन्नकोद्दी तिनालनिपिंचे ई चक्कोडीलु एंतो रुचिगा उंटायि పప్పు చెకోడీలకి కావాల్సిన పదార్థాలు ఇట్లా ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకోండి అదే విధంగా మనం పప్పుతో శనగపప్పుతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక పావు కప్పు శనగపప్పుని ఒక 2 గంటల ముందు నానబెట్టేసేసుకుని ఈ విధంగా తీసుకోండి అదే విధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వాము రుచికి తగినంత ఉప్పు 1 టేబుల్ స్పూన్ బటర్ మీరు ఆయిల్ గాని బటర్ గాని నెయ్యి గాని ఏదైనా యూస్ చేసుకోవచ్చు అదే విధంగా 1/2 టీ స్పూన్ పసుపు మీ స్పైసును బట్టి చిల్లీ పౌడర్ తీసుకోండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఓ pan పెట్టుకోండి ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అంత వాటర్ తీసుకోండి మనకి అంత వాటర్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు వాటర్ ని बॉइल चेसुकोवाली बॉइल अये लोपु दीनिलो जीलकर्र वामु पसुपु कारं बटर कूडा वेसेसुकोनि बागा कागनिद्दां वाटर बागा बॉइल अव्वाली वाटर बॉइल अवुतुन्नप्पुडु मन की रुचि की तगिनंत उप्पुनु कूडा वेसेसुकुंदाम इप्पुडु वाटर मन की बागा बॉइल अवुतुंदि कदा इप्पुडु इला बॉइल अयिन वाटर लो कोद्दी कोद्दीगा पिंडिनि वेसुकुंटू उंडलु कट्टकुंडा तिप्पुकोवाली ई विधंगा पिंडिनंत वेसेसुकोनि ओक निमिषं ई वाटर लो उडकनिद्दाम ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిద్దాం కొంచెం గోరేచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని ఇట్లా గిన్నెలో తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ముద్దలాగా తయారు చేసుకుందాం సాఫ్ట్ ముద్దలాగా గట్టిగా ఇట్లా ముద్దలాగా చేసుకోండి చూసారు కదా ఇలా రౌండ్ ముద్దలాగా చేసుకున్నాం కదా ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవడానికి నేను ఒక టిప్ అనే చెప్తాను మనం స్టార్ మౌల్డ్ వాడతా ఉంటాం కదా ఇలా తీసుకోండి దీనిలో వేసేసుకొని చేత్తో అయినా చేసుకోవచ్చు చేత్తో అయితే మనకు సమయం అనేది ఎక్కువ పడుతుంది ఇలా మనకు ఆ మౌల్డ్ లో పెట్టేసేసుకొని చెకోడిల్లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసుకోగలుగుతాం ఈ విధంగా అయితే ఇలా మౌల్డ్ లో పెట్టేసుకుందాం ఇలా స్టార్ మౌల్డ్ లో అయినా పెట్టుకోవచ్చు మీకు అలా కాదు మా దగ్గర గిద్దలు లేవు అనుకుంటే ఇలా చేత్తో చిన్న ఉండలాగా తీసుకోండి పామ్ లాగా చేసుకుని ఫ్లోర్ మీద మనకి ఏ సైజ్ అవుతే కావాలో మీరు ఈ అరచేత్తుతో ఇట్లా అన్నారంటే మనకి నున్నగా చక్కగా రౌండ్ గా వస్తుంది దాన్ని అప్పుడు మనం శనగపప్పుతో కాబట్టి చేసుకునేది ఇట్లా శనగపప్పును కొద్దిగా కింద వేసేసుకొని ఇలా అతికిచ్చేసుకుంటే మనకి పప్పు అనేది దీనికి అతుక్కుంటుంది ఇలా అతుక్కున్న తర్వాత మనం దీన్ని ఇలా ఒత్తేసేసుకుంటే పప్పు చకోడీలు రెడీ అవుతాయి దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసేసుకుందాం ఈ విధంగా చూసారు కదా ఇది మనం చేత్తో చేసుకోవాలంటే ఇప్పుడు మౌల్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మౌల్తో ఇలా మనం గుండ్రంగా ఒత్తేసుకుందాం ఇట్లా రౌండ్ గా వచ్చింది కదా మనకు కావాల్సిన సైజ్ లో వచ్చాక ఇలా ఉంది కదా ఇప్పుడు పప్పును కొద్దిగా వేసేసుకుందాం ఈ పప్పంతా కూడా దీని కాతుకునేలా ఒక్కసారి ఇలా అంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా అతికిచ్చేసుకుంటే మనకి పప్పుతో చకోడి వచ్చేస్తుంది ఇవన్నీ ఈవినగా చక్కగా మనం చేత్తో కన్నా కూడా ఇలా మౌల్తో అయితే చాలా ఈజీగా అయిపోతుంది మీకు ఏది ఈజీగా అనిపిస్తే అట్లా చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా అన్ని రెడీ చేసుకొని ఓ ప్లేట్ లో పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా
ఇలా చకోడీలని రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా ఒక్కొక్క చకోడీని మెల్లగా ఆయిల్ లో ఈ విధంగా వేసేసుకొని వేయించేసుకోవాలి मध्य मध्य तिप्पुकुंटू अन्नी वैपुला एर्रगा वेगे वरकू वेयिंचेसुकोवाली चूसारु कदा मनकु पैन पप्पु कूडा चक्कगा वेगिपोयिंदी इंट्लो वेगिते मनकु सरिपोतुंदी बयटिकि तीसुकुन्नाक इंकोंचेम करकरलाडतायि इला वेगिते सरिपोतुंदी इप्पुडु ओक चिरुलुगा इट्लो तीसेसुकुंदाम इदे विधंगा वाटन्नितिनी कूडा वेयिंचेसुकोनी ओ डब्बा मन स्टोर चेसुकोवच्चु चूसारु कदा एंतो टेस्टी अयिन पप्पु चक्केडीलु रेडी अवुतुन्नायि इदे विधंगा वीटन्नितिनी कूडा वेयिंचेसुकुंदाम ఎంతో టేస్టీ అయిన పప్పు చక్కడీలు రెడీ అయిపోయినాయి చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దాళ్ళైనా ఈ విధంగా చాలా ఇష్టంగా తింటారు కదా స్నాక్ చేసిస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం వని వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్